నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కమ్మపాలెంలో ఉద్రిక్తంగా మారిన వైసీపీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం, భారీగా పోలీసుల మోహరింపు, బాలినేని అరెస్ట్ విడుదల. ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి ఆరోపణ. సమస్యలను పరిష్కరించాలని ఎంపీఓల డిమాండ్. నగరంలోని కమ్మపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం ఉద్రిక్తతగా మారింది. వైఎస్ఆర్ పార్టీ శ్రేణులను పాలెంలోకి రానియకుండా టీడీపీ శ్రేణులు బారికేడ్లు అడ్డుగా కట్టి అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
ప్రోగ్రామ్ జరుపుకున్నాను. ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. టంగుటూరు పోలీస్ స్టేషన్ నుండి విడుదలైన అనంతరం బాలినేని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా ఫేస్ చేయాలని, దొడ్డిదారిన రాజకీయాలను చేయడం సబబు కాదని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, చెంచు కరటయ్య, నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఒంగోలులో ఈరోజు కమ్మపాలెంలో పార్టీ ఆఫీస్ ఓపెన్ సంబంధించి అక్కడ కమ్మపాలెంలో ఉన్నటువంటి కొంతమంది యువకులు
క్రమ కులస్తులే వాళ్ళు కూడా వాళ్ళు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసేదానికోసమే తను పిలవడం జరిగింది. మరి దానికోసమే గత 3 రోజుల క్రితం నుంచి కూడా కమ్మపాల నుంచి కూడా అన్ని సెంటర్లో ఫ్లెక్సీ చేయడం జరిగింది. మరి 2 రోజుల క్రితమే ఆ ఫ్లెక్సీలు కూడా చింపడం జరిగింది. కేసు కూడా ఫైల్ చేసుకోకుండా ఇంత మట్టికి అతన్ని అరెస్ట్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈరోజు పార్టీ ఆఫీస్ ఓపెన్ కోసం బయలుదేరితే దారి పడకుండా ఇంటి ముందర ఇంటికి వచ్చి పోలీసులు అక్కడ అడ్డుకుంటారండి, దాని ప్రాబ్లం అయితే మేము మాకు ప్రాబ్లం లేదయ్యా, ఏం జరిగినా మేము ఫేస్ చేసుకుంటామని చెప్పి మీకు చెప్పినా కూడా పోలీసులు అడుగునా అడ్డుపడతానే ఉన్నారు. మరి మా కార్యకర్తలు చాలా ఇదిగా అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. మధ్యలో పోలీసులు ఆపటం మమ్మల్ని మరి చాలాసేపు పోనీకుండా చేయడం జరిగింది. అక్కడ చూస్తే కేవలం పోలీసులు లా అండ్ ఆర్డర్ ఎందుకు మెయింటైన్ చేయాలి అడుగుతా ఉన్నాం. మేము 2 రోజుల క్రితమే మాకు అక్కడ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పడం జరిగింది. నిన్న డీఎస్పీ గారు కూడా ఫోన్ చేసి అక్కడ వాళ్ళు ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మరి కేవలం అక్కడ 100-200 మంది ఉన్నారు వాళ్ళు. మా కార్యకర్తలు 2000-3000 మంది ఉంటే 100 మందిని కంట్రోల్ చేయకుండా పోలీసులు మమ్మల్ని లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేసి ఈరోజు మమ్మల్ని పక్కన పెట్టి అరెస్ట్ చేసి తమిళ స్టేషన్లో తీసుకోవడం జరిగింది. మరి దీనికంత కారణం ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అరాచకాలు, ఆయనకి దమ్ము లేక ధైర్యం లేక మరి ఆయనేదో ఆయన సొంతంలాగా మరి పట్టణం అంతా ఆయన సొంతమే అనుకుంటున్నాడో మరి నాకు అర్థం కావటం లేదు. మరి కమ్మపాలలో మేము ఎందుకు బాగోకూడదు నాకు అర్థం కాలే. నేను అడుగుతా ఉన్నా అగ్రహారాన్ని విలేదు ఉంది అక్కడంతా రెడ్డీస్ ఉంటే గతంలో తెలుగుదేశానికి 2-3 ఓట్ల కంటే ఎక్కువ వచ్చేది కాదు. అలాంటి పరిస్థితిలో 2-3 రెట్లు అతన్ని క్యాచ్ చేసి తెలుగుదేశం పార్టీ తీసుకోవడం జరిగింది. మరి అక్కడ ఆ గ్రామంలో ప్రోగ్రాం జరిగితే మా వాళ్ళు ఎవరు కూడా అడ్డుపడలేదు. ఇది ప్రజాస్వామ్యం, ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు చెప్పని ఓట్లు అడిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా మీకు అడ్డుపడలేదు. నేను అడుగుతా ఉన్నా మాకు అవకాశం ఉంది, మేము రేపు ఫ్లెక్సీ చింపే అవకాశం ఉంది, ఏమేం చేయగలం, కానీ నీలాంటి సంస్కారం మా దగ్గర లేదని సంస్కారం మా దగ్గర లేదు. మినిస్టర్గా ఉంటే ఎస్పీ గారు కలెక్టర్ గారు విగ్రహానికి పెట్టేదానికి అబ్జెక్ట్ చేస్తే మీ బాబాయ్ వచ్చి నా దగ్గర పూర్ణచంద్ర గారు నా దగ్గరకు వచ్చి అడిగితే నేను ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసేదానికి నేను సానుకూలంగా చేయటం జరిగింది. అది నీ యొక్క నీ సంస్కారం, అది నా సంస్కారం, అది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మేము మటుకు ఇంకా ఊరుకునే సమస్య లేదు. మా కార్యకర్తలు నేను ఊరుకున్న మా కార్యకర్తలు ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా మేము ఏ పరిస్థితుల్లో కూడా కమ్మపాలెంలో మళ్ళా కూడా జెండా ఎగరే అక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి తీర్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. డైరెక్ట్గా ఫేస్ చేసుకున్నారా, అందుకని పోలీసు అడ్డం పెట్టుకొని నువ్వు రాజకీయం చేయడం కరెక్ట్ కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మేము ఎలక్షన్లో అరాజకాలు చేసే దానికోసమే మరి పోలీసులు మరి ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తాం. ఖచ్చితంగా కూడా మాకు న్యాయం ఎలక్షన్ కమిషన్ న్యాయం చేస్తారని కూడా మేము పూర్తిగా భావిస్తూ ఉన్నాం. పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా మారి వ్యవహరిస్తున్నారనే దానికి ఇదే నిదర్శనం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీకైనా పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకునే అధికారం ఉంటుంది. ప్రజల సమస్యలపై స్పందించడానికి పార్టీ కార్యాలయం అనేది చాలా అవసరం. దట్టు ఇట్లాంటి దుర్మార్గపు రాష్ట్ర సపాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వంలో పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకొని రాబోయే 2 నెలలు ఎలక్షన్లకి కార్యకర్తలకి ప్రజలకి అండగా ఉండాలనుకుని పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకోవటానికి పోతే పోలీసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయడం అంటే దారుణం, అమానుషం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 10 రోజుల నుంచి పోలీసు చర్యలు చూస్తుంటే వీళ్ళు ఒంటొద్ది పోకడగా అధికార పార్టీ తొత్తులుగా మారి ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని భయభ్రాంతులకు లోను చేసే కార్యక్రమం చేస్తున్నారనేది అర్థమవుతుంది. అసలు మానవత్వం లేకుండా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. దీనిపై రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పోలీసు అరాచకాలపై హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అప్రోచ్ అయ్యే కార్యక్రమం చేస్తాం. త్వరలో మా పార్టీ అధ్యక్షుడు
విదేశ ప్రయాణం తిరిగి రేపు వస్తారు. వచ్చినాక గవర్నర్ని కూడా కలిసి రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియజేస్తాం. దీనిపై ఇప్పుడు జరుగుతున్నది పోలీసుల వ్యవస్థ చేస్తున్న అధికార పార్టీకి తొత్తులుగా మారి ప్రవర్తిస్తున్న తీరుపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చి ఎక్కడైతే అధికార పార్టీకి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారో వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలని చెప్పి, లా అండ్ ఆర్డర్ సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గవర్నర్ని కలిసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటే, తొత్తులుగా మాట్లాడి పోలీస్ వ్యవస్థ అంతా పనిచేస్తుందనే దానికి ఇదే నిదర్శనం. దానికే మేము ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఈ రాష్ట్రంలో 37 మంది డిఎస్పీలని ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళని కీ పొజిషన్స్లో వివిధ జిల్లాల్లో 13 జిల్లాల్లో పోస్ట్ చేశారు అని చెప్పి మేము కంప్లైంట్ కూడా ఇట్లాంటి చర్యలు చేయడానికి అధికార పార్టీ పూనుకుంటుంది అనే దానికి నిదర్శనమే ఈరోజు జరిగిన సంఘటన. మన ప్రజాస్వామ్య దేశం ఉన్నామా, ఇంకెక్కడ ఉన్నామా అనిపిస్తుంది. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి 78 సంవత్సరం నుంచి నేను పోటీ చేస్తున్నా. ఈ రోజు వరకు ఇలాంటి సంఘటన నేను చూడాల. చాలా దారుణం. పార్టీ ఆఫీసు ఓపెన్ చేయబోతే అడ్డుకోవటం, అది కూడా పోలీసు వాళ్ళు అడ్డుకోవటం అనేది చాలా బాధాకరం. మేము దూరంగా నిలుస్తున్నాం. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా రాబోయే కాలంలో వీళ్ళు చేసే అరాచకాలని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. అందరం జాగ్రత్తగా వ్యవహరించి ఇవాళ నిజంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా సంయమనం పాటించారు. ఆఫ్టర్ వాళ్ళు ఉండరు 200 మంది అక్కడ, ఇక్కడ 2000 నుంచి 3000 దాకా మన కార్యకర్తలు ఉన్నారు. పోలీసులు అడ్డుపడుతున్నారు, అయినా మన కార్యకర్తలు సంయమనం పాటించి పోలీసు వాళ్ళకి సహకరించడానికి ప్రయత్నం చేశారు. కానీ చివరి దాకా వాళ్ళు ఎవరు వద్దండి మీరు ఆగండి, ఒక వాసుగారిని తీసుకెళ్లేసి ఆఫీసు ఓపెన్ చేపిస్తామని 4 గంటల వరకు కూడా 5 గంటల వరకు కూడా మనం నమ్మించి చివరి నిమిషంలో ఆలోచన చూపించారంటే ఇంతకన్నా దారుణం లేదు. బహుశా నా జీవితంలో ఈ రోజు వరకు కూడా ఇక్కడే కాదు, బహుశా ఇలాంటిది సంఘటన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. తప్పనిసరిగా నేను తీవ్రంగా ప్రజాస్వామ్య వాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. వాసు గారితో కలిసి పనిచేయాలి, మల్లనేని శ్రీనివాసరెడ్డి గారితో కలిసి పనిచేయాలి అని, వాళ్ళ కుటుంబంతో కలిసి ప్రయాణం చేయాలి అని నేనే వాళ్ళ ఇంటికి వచ్చి, సార్ నేను మా పాలెంలో నేను మీ పథకాలకు ఆకర్షితనయ్యాను, జగను ప్రజాప్రభుత్వంలో భాగస్వామిని అవ్వాలనుకుంటున్నాను, నేను మీతో కలిసి ప్రయాణం చేస్తానని నేను కోరడం జరిగింది. ఆయన మీరు ఏ రోజైనా ప్రజలు ఎప్పుడో నాతో కలిసి ఉండడానికి నాకు ఇష్టమే, ఏ ఏరియా అయినా ఎక్కడైనా నేను వస్తాను, నేను మీతో కలిసి ఉంటానని చెప్పాడు. దాని ప్రకారం నేను పార్టీ ఆఫీసు ఏర్పాటు చేసుకొని 25వ తేదీ రమ్మని ఆహ్వానించడం, దానికి సంబంధించిన పర్మిషన్లు తీసుకోవడం అన్నీ జరిగినాయి. ఈరోజు నా విన్నపం మేరకు ఆయన బయలుదేరి రావడం జరిగింది ర్యాలీగా. ఈ ర్యాలీని అప్రజాస్వామ్యంగా అడ్డుకోవడం మా అందరికీ చాలా బాధ కలిగిస్తుంది. నాకు అంబేద్కర్ గారి ద్వారా సంక్రమించిన ఓటు హక్కును కూడా ఈ ప్రభుత్వం ఈ రకంగా నా ఓటు ఎవరికి వేయాలి, నేను ఏ పార్టీతో కలిసి పనిచేయాలో కూడా ఈ ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఇది నా సొంత ఇంట్లో నా సొంత స్థలంలో ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రాములను కూడా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం వాళ్ళ అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. ఈ 6-7 రోజులు వాళ్ళు ఈ రకంగా చేయాలి అని, ఇదే ఆఖరి రోజులు, ఈ 6 రోజుల్లో మా బలం ఉపయోగించుకోవాలి అని ప్రయత్నం చేశారు. ఈ 6-7 రోజుల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది, ఇంకొక 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం వస్తుంది. ఆ ప్రజాప్రభుత్వంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మా పాలెంలోనే ఆయన మొట్టమొదటి పౌర సన్మానం జరగాలనేది నా కోరిక. దానికి ఆయన అంగీకరిస్తారని నేను సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంపీఓలు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. క్రియేటివ్ పోస్ట్ నుండి రెగ్యులర్ కాంట్రాక్ట్ పోస్టుకు జీవో జారీ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎంపీఈఓలను అర్హతను బట్టి ఏఈఓలుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంపీఈఓల సంఘ గౌరవ అధ్యక్షులు మహబూబాషా, అధ్యక్షులు గౌస్ లాజర్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కోశాధికారి షాకీర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము దాదాపుగా ప్రభుత్వం అమలు చేసినటువంటి 20 రకాల పథకాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. రైతులందరినీ చైతన్యవంతులం చేస్తున్నాము. వ్యవసాయ రంగంలో 2 అంకెల అభివృద్ధి సాధించడానికి ముఖ్య కారకులు మా ఎంపీఓలండి. మేము ఇన్ని రకాల పనులు చేస్తున్నప్పటికీ మేము ప్రభుత్వాన్ని 4 రకాలుగా డిమాండ్ చేస్తున్నాము.
మొదటిది మాది క్రియేటివ్ పోస్ట్ నుండి శాంక్షనింగ్ పోస్టుగా మాకు కల్పించాలనుకున్నాము. రెండో కోరిక ఏంటి అంటే పనికి తగ్గటువంటి వేతనం మాకు కల్పించాలి. మూడవది మాకు ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి. నాలుగో కోరిక ఏంటంటే అర్హులైనటువంటి ఎంపీఈఓలను ఏఈఓలుగా ప్రమోషన్ కల్పించాలి. ఈ నాలుగు డిమాండ్లను మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రభుత్వం మాకు సానుకూలంగా స్పందిస్తుంది అన్న ఆలోచనతోనే మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. మేము ఎటువంటి గత 5 రోజులుగా మేము శాంతియుత నిరసన తెలియజేస్తున్నాము. గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి స్పందన రాలేదు. అందువలన మేము 5వ రోజు కూడా శాంతియుతంగానే చేస్తున్నాము. గవర్నమెంట్ నుంచి మాకు ఈరోజు సాయంకాలం వరకు ఎటువంటి నిర్ణయాలు తెలియకపోతే మా శాంతియుత కార్యక్రమం అనేది ఆందోళనగా కొనసాగిస్తామని కూడా ఎటువంటి సందేశం లేకుండా మేము తెలియజేస్తున్నామండి. దయచేసి చెప్తున్నానండి, ఖచ్చితంగా సీఎం గారు దీన్ని స్పందించి మాకు న్యాయపరమైన అరెస్ట్ అయిన వైసీపీ శ్రేణులు విడుదల అనంతరం టంగుటూరు పోలీస్ స్టేషన్ నుండి భారీ ర్యాలీగా బాలినేని నివాసానికి తరలివచ్చారు. పోలీసుల చర్యలను ఖండించారు. బాలినేని నేతృత్వంలో రాబోయే ఎన్నికలలో వైసీపీ విజయభేరి మోగిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దినదిన ప్రవర్ధమానం చెందాలని రిమ్స్ వైద్యులు డాక్టర్ మాచిరాజు రామచంద్రరావు ఆకాంక్షించారు. రిమ్స్ ఎదురుగా జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్లాసులు టీ పంపిణీ కార్యక్రమానికి రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శంకర్ సాయిబాబా, రావూరి బుజ్జి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు సామాన్యుడికి అందరికీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈరోజు ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ముందు ఇది మనం ఓపెన్ చేసినటువంటి ఈ కార్యక్రమం, ఇది మన పార్టీకి ఇది మొదలే. ఇది దీనికి అందరూ సహాయ సహకారాలు అందిస్తూ అందరి కష్టాలని తీరుస్తున్న జనసేన పార్టీకి మనము మన ప్రేమని సాటి చెబుతూ అందరూ దీన్ని అభిమానిస్తూ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చక్కగా దినదిన ప్రవర్ధమానం చెందుతూ పైకి రావాలని, అందరికీ అందుబాటులో ఉంటున్నాడు కాబట్టి అన్ని విధాల ఆయన రాజకీయ రంగంలో ఉత్తమోత్తమంగా నిలవాలని కోరుకుంటున్నాను. గ్లోబల్ ఎన్ఆర్ఐ డాక్టర్స్ జనసేన వారిచే ఈనాడు ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రి ఎదురుగా ఏర్పాటు చేసినటువంటి ఈనాటి ఉచిత గ్లాసు టీ కూడా పంపిణీ కార్యక్రమానికి మరి ప్రారంభం చేసినటువంటి డాక్టర్ మాచిరాజు రామచంద్రరావు గారికి, విచ్చేసినటువంటి పెద్దలందరికీ మా యొక్క అభినందనలు తెలుపుకుంటూ పవన్ రావాలి పాలన మారాలి అనేటువంటి స్లోగన్తో ఎక్కడో ఉండేటువంటి ఎన్ఆర్ఐ డాక్టర్స్ కూడా తమ వంతు ఉడతా సాయించే బడతా సాయంగా ఈ కార్యక్రమాన్ని. గ్లోబల్ ఎన్ఆర్ఐ జనసేన డాక్టర్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత టీ గ్లాస్ పంపిణీ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా ప్రారంభమైనాయి. ఈరోజు ఒంగోలు నగరంలో కూడా ప్రారంభించడం జరిగింది. భగవంతుడి తర్వాత మనం భగవంతుడిగా పోల్చే వాళ్ళని డాక్టర్స్ అంటాం. కాబట్టి ఈ చెదలబట్టిన ఈ రాజకీయ వ్యవస్థని, అనారోగ్యంతో నిండిపోయిన ఈ రాష్ట్రాన్ని డాక్టర్ల రూపంలో ఏదో రకంగా బాగు చేద్దామని ఈరోజు జనసేన అని ఒక మెడిసిన్తో బాగు చేయడానికి ఈరోజు డాక్టర్స్ ముందడుగు వేశారు. కాబట్టి ఈరోజు గాజు గ్లాస్ గుర్తు, ఎన్నికల గుర్తు ఏదైతే ఉందో జనసేన పార్టీది, దాని ప్రచార నిమిత్తం ఈరోజు ఇక్కడ ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ ముందు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు ఎమ్మెల్యే రామచల్ల జనార్దన్ పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి ఆరోపణ. కమ్మపాలెంలో ఉద్రిక్తంగా మారిన వైసీపీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం, భారీగా పోలీసుల మోహరింపు, బాలినేని అరెస్ట్ విడుదల. సమస్యలను పరిష్కరించాలని ఎంపీఓల డిమాండ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి. మీ జయం జయ్.